చనిపోయిన తర్వాత శవాన్ని కూడా ఇంటికాడ ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్లే తీసుకొచ్చి గవర్నమెంట్ వాళ్లే కాలబెట్టేశారు. ఇవాళ రేప్ జరగలేదని అంటారు, అత్యాచారం జరగలేదు అంటారు ఒక దళిత మహిళ. మొన్న మైనార్టీ బాలిక ఒక టీఆర్ఎస్ నాయకుడు మొయినాబాద్ లో తల్లి చనిపోయిందని చెప్పి నేను సాధుకుంటాను తీసుకెళ్లి అమ్మాయిల శరీరాలను వాడుకొని లాస్ట్ కు 25 తారీఖు సాయంత్రం ఒక పాపను మరి ఆ ఇద్దరిలో అక్కజెల్లెల్లో ఒక అమ్మాయి మరి వాళ్ళ అగాయిత్యానికి బలై చనిపోతే ఉరి పెట్టుకొని సచ్చినట్టుగా సీన్ క్రియేట్ చేశారు. వాస్తవానికి పై రూమ్ కు తీసుకుపోతాండ మా అక్కడ ఎందుకు తీసుకుపోతాను సార్ అని అడిగితే ఆ ఇంటి ఓనరే వాళ్ళని చాదుకుంటున్నానే పేరుతోటి వెట్టి చాకరి చేసుకున్న నాయకుడు మరి ఆయన ఎందుకంటే మీ అక్కతోటి పని ఉంది నీతో పని లేదని పంపించి తెల్లారి వరకు ఊరేసి చంపినటువంటి పరిస్థితి. దాని గురించి కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం గాని ఈ మంత్రులు గాని ఎంపీలు గాని మరి ముఖ్యమంత్రి గాని స్పందించకపోవడం దారుణం. మరి యూపీలో హజ్రత్ లో జరిగిన దానికి నిరసనగా మా రాహుల్ గాంధీ గారు కనీసం కుటుంబాన్ని పరమాసిద్ధమని రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు మా రాష్ట్ర మా జాతీయ మహిళా అధ్యక్షురాలు సుస్మితా దేవ్ గారు వెళ్తుంటే అడ్డుకొని మరి ఇట్లా వీపు మీద అంటే ఛాతి మీద చేయేసి నెట్టి కింది పడేసి తొక్కినటువంటి దుర్మార్గపు యూపీ పాలన నడుస్తుంది. ఆడవాళ్ళకి రక్షణ కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసే విధానం కాదు, ఆడవాళ్ళను కాపాడండి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి కూడా వ్యతిరేకంగా ఈ యూపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బతుకమ్మలుంటే వస్తా ఉన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు, బోనాలుంటే ఎత్తుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ బాధపడుతున్నారు. మొన్ననే సిసిలలో కూడా ఒక బుడగజంగాల మహిళ 52 సంవత్సరాల అమ్మాయి, ఆ అమ్మ ఆమెను కూడా ఘోరంగా రేపు చేసి చంపేశారు సిరిసిల్ల దగ్గర. ఇక్కడ మన వరంగల్ ఇట్లాంటి అన్నిటి మీద ఏం లేదు. ఇప్పటివరకు మహిళా కమిషన్ లేదు, మహిళా మంత్రులు కావాలి కావాలని అడిగితే ఏదో మన ఇతర ప్రజలకు ఏదో ఇండిపెండెంట్ ప్రజలకు ఇచ్చినట్టుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేసి మీడియా మాట్లాడినప్పుడు అప్పుడు ఇద్దరికి ఇచ్చారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు. మహిళలకు మహిళా కమిషన్ కూడా లేదు కాబట్టి దశల వారీగా ఆందోళన చేస్తాం, అందరూ సహకరించాలని. ఏదున్నా కూడా ఇచ్చేటప్పుడు నీతిగానే కనబడుతుంది, తీయగానే కనబడుతుంది. అరే ఎక్కడ పెడితే అక్కడ అమ్ముకోవచ్చట అంటే 100 మంది వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి మేము కొనము ఒకటే రేటు ఈ 4000 కాదు 2000కి ఇవ్వాలని అన్నప్పుడు కాంట్రాక్ట్ అంటే వాళ్ళు వ్యాపారులందరూ ఒకటయ్యారు అనుకో, ఒక్కటే అయినప్పుడు ఈ రేట్ అయితే నాకు కొంటాం ఇంకా కొనము అన్నప్పుడు ఇంకా జనం దగ్గర రైతుల దగ్గర ఎవరు పంట కొంటారు? ఒకవేళ కొన్నదంతా కూడా గోడౌన్లలో దాచుకొని లేదు అని కొరత సృష్టిస్తే మన ప్రజలకు ఆహార భద్రత ఉంటుందా? ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ వ్యాపారుల చేతుల్లో పెట్టి రైతులను అంగట్లో సరుకులకు అమ్మే పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి నిరసనగానే ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారి మరి ఆధ్వర్యంలో అన్ని మండలాలలో కూడా సంతకాల సేకరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేయడాన్ని మరి లాఠీ చార్జ్ చేయడాన్ని కూడా మేము తీవ్రంగా నిరసిస్తూ ఉద్యమిస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి కూడా మళ్ళీ కొట్టాలి.